హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన హైదరాబాద్కి దగ్గరలో మునగనూరు అనే ఏరియాలో ఉన్నాం అనమాట. ఈ ఏరియాలో వచ్చేసి కన్స్ట్రక్షన్ చూడడానికి వచ్చాము. చాలామంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి ఏమడుగుతున్నారంటే లో బడ్జెట్లో ఈస్ట్ వెస్ట్ కావాలని అడుగుతున్నారు. అలాంటి వారికి ఈ హౌస్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ గురించి మనం చూసుకున్నట్లయితే 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంటుంది. బడ్జెట్ లో అయినప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి క్వాలిటీ కూడా ప్రతి దాంట్లో కూడా మనకు మంచి క్వాలిటీ అయినటువంటి మెటీరియల్ అనేది వాడడం జరిగింది. సో ముందు ఒకసారి రోడ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోడ్ చూసుకున్నట్లయితే మనకు 30 ఫీట్ రోడ్, అలాగే పక్కకున్నటువంటి హౌస్ చూసుకున్నాము. ఇక్కడ 3 హౌసెస్ అనే ఉన్నాయి పక్క పక్కకి. ఇక్కడ 2 హౌసెస్ అనే సేల్ కావడం జరిగింది. ఒక్క హౌస్ మాత్రమే మనకు సేల్కి ఉందన్నమాట ఇక్కడ. సో అలాగే ముందు ఒకసారి ఎలివేషన్ చూసుకున్నాం మనము. సో మంచి బ్రైట్ బ్లూ కలర్స్ అన్నీ వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకసారి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్ చూసుకుందాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఫేసింగ్ చూసుకున్నట్లయితే 20, మనకు డెప్త్ వచ్చేసి 45 అనమాట. ఎల్ఆర్ఎస్ ఫుల్ పే, జీప్లస్ పర్మిషన్. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేస్ అనమాట. లో బడ్జెట్ ఉన్నటువంటి మంచి కన్స్ట్రక్షన్ జరిగినటువంటి హౌస్ ఇది. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నాం ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్ చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గేటు మంచి గేజినటువంటి గేట్ వాడడం జరిగింది. ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్లో 90% వర్క్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఒక 10% అనేది పెండింగ్లో ఉందన్నమాట. ఇక్కడ పెయింటింగ్ రాలేదు, పెయింటింగ్ రావడం జరుగుతుంది. అలాగే పక్కకు చూసుకున్నట్లయితే మనకు పూల మొక్కలు వాడుకోవడానికి కూడా మనకు స్థలం అనేది కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసినందుకు వచ్చిన ఫ్రెండ్ ఏంటంటే, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఎప్పుడైతే మీరు వీడియో పూర్తిగా చూస్తారో మేము రూమ్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ప్రైస్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకుందాము. ఈ ప్రాపర్టీ అనేది మనకు చూసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటప్పుడు కూడా మనం చేయడానికి రీజన్ ఏంటి అంటే, మనకు లో బడ్జెట్లో ఉన్నటువంటి మంచి కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి హౌస్ అనమాట. సో లో బడ్జెట్లో హౌసెస్ అనేవి ఇక్కడ ఎక్కువ ఉండట్లేదు కాబట్టి, సో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనం చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా ఈ బిల్డర్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం చూసినట్లయితే 25 ఇయర్స్ అబౌవ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి బిల్డర్ అనమాట. అలాగే మనం గతంలో కూడా చాలా వీడియోస్ కూడా ఈ బిల్డర్ యొక్క వీడియోస్ అనేవి చేయడం జరిగింది, సేవ్ చేయడం కూడా జరిగింది అనమాట. సో అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న కారు లేదా 2-3 బైక్స్ మనకు పార్క్ చేసుకున్న ప్లేస్ అనేది ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే 30 రెండవ, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 8 రెండవ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. సో అలాగే సీలింగ్ ఒకసారి మనం చూసుకున్నాం మనము. అలాగే ఇక్కడ స్టెప్స్ చూసుకున్నట్లయితే మనకు వచ్చి గ్రానైట్ వాడడం జరిగింది. రైలింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ స్ట్రీట్ మేకర్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ చూసుకున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా, అలాగే ఇంటి చుట్టూ కూడా మనకు గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విండో చూసుకున్నట్లయితే వచ్చేసి పూజకి సంబంధించిన విండో. అలాగే మన ఇక్కడ ఈశాన్యం చూసుకున్నట్లయితే మనకు బోర్డ్. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మనకు కంపౌండ్ వాళ్ళకి మనకు వచ్చేసి పిల్లలకి మధ్యలో వాస్తు ప్రకారానికి గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే ఉన్నటువంటి వాల్ కూడా ఒకసారి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, సైజ్ మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు తెలియనటువంటి గది చూసుకున్నట్లయితే వచ్చేసి మనకు 2 ఫీట్ ఉంటుంది. సో పెయింట్ వర్క్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్, మనం చూడొచ్చు. సో ప్రజెంట్లో మనము మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చి కంప్లీట్ టేక్ బాటన్ జరిగింది. ఒక డిజైన్ మొత్తం చూస్తున్నాము. సో ప్రజెంట్ మనం చూసినటువంటి కన్స్ట్రక్షన్లో మనకు ఒకటి పెయింట్ వర్క్ అనేది నడుస్తుంది. అలాగే మనకు వచ్చేసి గ్రిల్ వర్క్ ఒకటి, తర్వాత పాలిషింగ్ అనేది ఒక చిన్న చిన్న టచ్ప్ అనేది మనకు పెండింగ్లో ఉండే ఫ్రెండ్స్. మిగతా కూడా మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ కావడం జరిగింది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి డీటెయిల్ చూద్దాం పక్కకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. 2 పీషన్ ఉన్నటువంటి సింహకా నుంచి లోపలికి వచ్చాము. ముందుగా మనం ఫ్లోరింగ్ చేసుకున్నాం మనము. వైట్ మార్కులు అనేది వాడడం జరిగింది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పాలిషింగ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే మన వర్క్ పెండింగ్ క్లియర్ అవుతుందో మంచి నీట్ లుక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సీలింగ్ కూడా చూసుకున్నాం మనము, మంచి కలర్స్ అనేది వాడడం జరిగింది, నీట్ లుక్ అనేది రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ విండో చూసుకున్నాం ఫ్రెండ్స్, మనకు పెద్ద సైజులో విండో ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన ఎంట్రెన్స్ అనమాట ఇది. సో అలాగే ఉన్నటువంటి మనకు ఇది పాయింట్ ఇది పెద్దగా ఇవ్వడం జరిగింది. అలాగే పైన అడ్వాంటేజెస్ మొత్తం కూడా ఒకసారి చూసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ కూడా మనం వాష్రూమ్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ లేకపోతే హాల్ కానీ కిచెన్ కానీ స్పేషియస్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి విండో చూసుకున్నాం ఫ్రెండ్స్. సో ఓవరాల్గా వచ్చేసి హాల్ ఈ హాల్లో మనకు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. సో చూసుకున్నాం మనము. అలాగే పైన ఆర్చ్ డిజైన్ చూసుకున్నాం మనము ఎంట్రెన్స్. సో ఈ ఎంట్రెన్స్ ప్లస్ మనకు చూసినట్లయితే ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఎంట్రెన్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఒక స్టైల్లో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కిచెన్ లోకి. కిచెన్ లో ముందు చూసుకున్నాం మనము, పైన విండో
ప్లాట్ఫామ్ చూసినట్లయితే మనకు బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది, యూ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. యూ షేప్ అలాగే పైనటువంటి టైల్స్ ఒకసారి చూసుకుందాము. కిచెన్ కి సంబంధించి టైల్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీల్ఫెక్ పాయింట్స్, అలాగే పైన చిమ్ని పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విండో, పైన చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా సామాన్ల కోసం సజ్జం మనకు ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సెల్ఫ్ కూడా చూసుకున్నాం మొత్తం ఓవరాల్ గా. సో ఇక్కడ కొంచెం వర్క్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్, కొంచెం విజ్ఞప్తి చేయాలి దయచేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కిచెన్ కూడా చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము, వెళ్ళే మధ్యలో ఎక్కడ ఎంట్రెన్స్ మనం చూసుకున్నాము. సో వర్క్ అనేది కొంచెం కంప్లీట్ కాలేదు. ఎప్పుడైతే మనకు కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకు చూడడానికి ఎట్లుంటుంది అంటే వుడ్ లైక్ వుడ్ స్టైల్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఎంట్రెన్స్ కానీ ఇంతకుముందు మనం చూసినటువంటి కిచెన్ కి సంబంధించిన ఎంట్రెన్స్ కానీ ఈ రెండు కూడా మనకు ఒకే స్టైల్లో వస్తుంది. సో ముందు ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది మనం తర్వాత చూసుకున్నాం రిటర్న్లో. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు నార్త్ సైడ్ ఉన్నటువంటి డోర్ అనమాట ఇది. సో అలాగే పైన చూసినట్లయితే మనకు లో రూఫ్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడవచ్చు మనము. సో ఇప్పుడు మనం ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము, ఒకసారి మన సైజ్ చూడవచ్చు మనం, స్పేషియస్ ఇవ్వడం జరిగింది. అలాగే సీలింగ్ ఒకసారి మనం చూసుకున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఉందో, అలాగే పైన చూసినట్లయితే ఏసీ పాయింట్స్, ఇక్కడ చూసినట్లయితే మనం మీరు టెక్నాలజీ స్థలం అనేది సెపరేట్గా కేటాయించడం జరిగింది. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్స్, ఎక్స్ట్రా సామాన్ల కోసం సజ్జ. సో ఓవరాల్ గా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ అటాచ్ లో ఉంది. ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ లో వస్తుంది అనమాట. సో అలాగే మనం టైల్స్ లో ఒకసారి చూసుకుందాం మనము. అలాగే మనం గీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అలాగే ఈ వెస్ట్రక్చర్ కి సంబంధించిన ప్రైస్ లో ఒకసారి మనం చూసుకుందాము. లో బడ్జెట్ అనుకున్నాం కదా, ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 53 lakhs అనమాట, దట్ టు నెగోషియబుల్. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పొరపడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒక మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం ఫ్రెండ్స్, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హ్యాండ్వాష్ కోసం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ టైల్స్ మనం చూసుకుందాం మనము. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చే చిల్డ్రన్ బెడ్రూమ్. అలాగే సీలింగ్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ మనము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక విండో, పక్కన చూసుకున్నట్లయితే సెల్ఫ్స్, అలాగే పైన చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా సామాన్ల కోసం సజ్జ. ఈ సెల్ఫ్స్ మనం కబోర్డ్ చేసుకుంటే మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇంటికి మనం నార్త్ సైడ్ వెళ్తున్నాం మనము, ఎందుకు డోర్ ఉందని చెప్పుకున్నాం కదా, ఈ డోర్ కూడా బయటకు వెళ్తున్నాము. ఈ డోర్ వచ్చేసి ఇంటికి నార్త్ సైడ్ లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంటికి నార్త్ సైడ్ ఉన్నటువంటి డోర్ నుంచి మనం బయటకు వచ్చాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది మనము. అలాగే ఇక్కడ నుండి గల్లీ చూసుకుందాం ఒకసారి. గల్లీ చూసుకున్నట్లయితే మనకు 2 feet ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు మనం అక్కడ చూసుకున్నాం మనము. సో ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి గెస్ట్ అండ్ చిల్డ్రన్స్ వాష్రూమ్ అనమాట, ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇది. అలాగే టైల్స్ కూడా చూసుకుందాం మనము. సో అలాగే ఇంటి చుట్టూ మనం గ్యాప్ ఉందని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ గ్యాప్ లో ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం తిన్నటువంటి హౌస్ మొత్తం హౌస్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అని మనం చూసుకున్నాం కదా, టెరెస్ పైకి వెళ్ళి సరౌండింగ్ టైప్ మీద డెవలప్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చాము, ముందు ఒకసారి ఫ్లోరింగ్ చూసుకున్నాం. మనకు ఫ్లోరింగ్ లో కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వాటర్ ట్యాంక్స్ తీయడం జరుగుతుంది. ఒకసారి మనం సరౌండింగ్ వస్తే మనం డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఈ ఏరియా వచ్చేసి ఇళ్ళకి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకు విజయవాడ హైవే జస్ట్ 2 kilometers దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో ఇంకొకసారి మనం చూసుకుందాము డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము సరౌండింగ్ డెవలప్మెంట్ ఎలా చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కిందకి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం పదే. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు రూమ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు వీడియో పూర్తిగా చూశానని భావిస్తున్నాను ఫ్రెండ్స్.
అలాగే ఇంకోసారి మా ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్ చూసుకుందాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 100 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేస్ అన్నమాట. అలాగే ఫేసింగ్ చూసుకున్నట్లయితే 20, డెప్త్ వచ్చేసి 45. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్, జీ ప్లస్ పర్మిషన్. అలాగే రోడ్ చూసుకున్నట్లయితే 30 feet రోడ్. విజయవాడ హైవేకి జస్ట్ 2 kilometers దగ్గరలో ఉంటుంది. అలాగే సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకున్నాము, ఇంట్లకి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇళ్ళ మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఉంది. సో అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నా నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా నాకు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కావాలన్నా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసినట్లయితే నేను క్లారిఫై చేయగలుగుతాను. అంతేకాకుండా మీరు ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే కాల్ చేసినట్లయితే దగ్గర చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం వల్లనే ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.